హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుందర రామ్ రెడ్డి గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ ట్రైనర్ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం స్పెషల్గా ఎనీ బడీ కెన్ ట్రేడ్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం అలాగే ఈ ప్రోగ్రామ్ ఏంటి ఎవరికి ఉపయోగపడుతుంది రామ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు సుమన్ టీవీ సార్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఎనీ బడీ కెన్ ట్రేడ్ అనే ప్రోగ్రామ్ అసలు ఏంటి ఇది ఈ ప్రోగ్రామ్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది రైట్ సో బేసికల్గా స్టాక్ మార్కెట్లో చాలా రకాల ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి ఫీచర్స్ కావచ్చు ఆప్షన్స్ కావచ్చు స్టాక్స్ మళ్ళీ స్టాక్స్ లో కూడా హై బీటా స్టాక్స్ లో బీటా స్టాక్స్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఇలా క్లాసిఫికేషన్ ఉంటుంది అలాగే ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా మనం ఏ ఎక్కడైనా ఏ ప్రొడక్ట్ అయినా మనం చేసుకోవచ్చు ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ అందరూ డీల్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆప్షన్స్ ఉందనుకోండి అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డీల్ చేయాల్సిన ప్రొడక్ట్ హై రిస్క్ హై రివాడు సో రిస్క్ మేనేజ్మెంట్ చేయలేదు అలాంటి ఉండటం బెటర్ అలాగే స్టాక్స్ లో కూడా హై బీటా స్టాక్స్ అనుకోండి మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు చాలా దారుణంగా పడిపోతాయి ఓకే బీటా అంటే కంపేర్ టు మార్కెట్ తో పోల్చుకుంటే మీ స్టాక్స్ ఎక్కువ మూవవుతుంది అనుకోండి అది హై బీటా కంపేర్ టు ఓవరాల్ మార్కెట్ తో పోల్చుకుంటే తక్కువ మూవ్వు అంటే లో బీటా ఓకే బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మీకు లో బీటా స్టాక్స్ ఉంటే బెటర్ అనమాట ట్రేడింగ్ ఎప్పుడు హై బీటా స్టాక్స్ ఉంటే బెటర్ అలాగే స్మాల్ క్యాప్స్ కంపెనీస్ లో కూడా ఎక్కువ వాలిటీ ఉంటుంది బట్టి డిఫాల్ట్ అలాగే లార్జ్ క్యాప్ లో బీటా అనుకోండి తక్కువ ఉంటాయి అవుతుంటాయి మార్కెట్ పడ్డ కూడా సేఫ్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ ప్రొడక్ట్స్ అన్ని డీల్ చేయాలంటే ఎంతకంత నాలెజ్ నాలెడ్జ్ అవసరం ఇప్పుడు మనం చేసే ఎనీ బడి కెన్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్ అంటే అసలు ఏం తెలియదు మార్కెట్ గురించి ఓకే బట్ సింపుల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అప్పుడు ఓకే మేము చెప్పిన ఈ టీఆ్స్ ని గూగుల్లో హిట్ చేసుకొని ఈ పాయింట్ ఆఫ్ టైంలో మైనస్ లో ఉందిలో చూసుకోండి ఎప్పుడైనా మార్కెట్ కనుక మైనస్ టూ పర్సెంట్ అలా ఉందనుకోండి ఆ రోజు మనం బై చేస్తుంటాం ఓకే సో ఇక్కడ ఏంటంటే మన ఇంటర్డే ఏం చేయటం లేదు నో స్టాప్ లాస్ ఏం చేయటం లేదు మంత్లీ ఎక్స్పెక్టేషన్ టూ టు ఫైవ్ పర్సెంటేజ్ ఎప్పుడైతే మనకి ఫైవ్ పర్సెంట్ వస్తుందో వచ్చి మైనస్ టూ ఉన్నప్పుడు అలా బై చేస్తుంటాం ప్లస్ ఫైవ్ వచ్చినప్పుడు విత్ ఇన్ వన్ మంత్ వచ్చింది అనుకోండి ప్లస్ ఫైవ్ దాన్ని అమ్మేస్తున్నాం అమ్మేస్తున్నాం అట్లా మనకి టార్గెట్ ఇయర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెడుతున్నాం ఇయర్లీ థర్టీ పర్సెంటే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ డ్రాడౌన్స్ అంటే ఒకటి రెండు మంత్స్ మనకి మనీ రాకపోవచ్చు మార్కెట్ కనుక డౌన్ ట్రెన్ లో ఉంది అనుకోండి ఆ మంత్ మనకు మనీ రాకపోవచ్చు సో టూ మంత్స్ మనం ఎలాంటి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అండ్ లిటల్ గా టూ టు ఫైవ్ పర్సెంట్ పర్ మంత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అండ్ ఇక్కడ స్టాక్ లెస్ లేదు ఎని బడి ఇన్వెస్ట్ ఇందులో మార్కెట్ జీరో అవుద్దని భయం ఏం అవసరం లేదు ఓకే మనం తీసుకున్నది ఈటిఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఓకే ఎందుకంటే ఇండెక్స్ ఫ్లన్నీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఆల్ టైమ్ అయ్యే ఉంటాయి అంటే మార్కెట్ లో కరెక్షన్ రావటం మళ్ళీ ఆల్ టైమ్ హై చేరడం ఇది కామన్ థింగ్ ఇది అందుకని ఇండెక్స్ పడినప్పుడు వాళ్ళు పదిసారి మీరు బై చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి తక్కువ రేటుకే తద్వారా ఏంటంటే ప్లస్ ఫైవ్ పర్సెంట్ అయినప్పుడు మనం అమ్మేస్తంటాం అంటే ఇంకోలా చెప్పాలంటే టోటల్ గా మైనస్ ఫైవ్ అయినప్పుడు మార్కెట్ లో మనం ఎంటర్ అవుతా ఉంటాం మళ్ళీ మైనస్ ఫైవ్ అయితే మళ్ళీ రీఎంటర్ అవుతా ఉంటాం ప్లస్ ఫైవ్ అయినప్పుడు టోటల్ యూనిట్స్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ లో ఉన్నప్పుడు మనం సెల్ చేస్తూ ఉంటాం ఇది టోటల్ కాన్సెప్ట్ స్టాప్ లాస్ లేదు కాబట్టి కన్నా ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే అంటే మార్కెట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఫైవ్ థౌసండ్ ఉంది అనుకోండి అది మైనస్ టూ లో ఉన్నప్పుడు ఒక టూ థౌసండ్ వత కొనుకోవచ్చు లేదా మైనస్ ఫైవ్ వచ్చింది అనుకోండి టోటల్ ఒకేసారి లమ్స్ అమౌంట్ పెట్టుకోవచ్చు ఇట్స్ డిపెండ్ అప్ మార్కెట్ కండిషన్ సో మీరు మీరు మైనస్ వన్ లో ఎంటర్ అవ్వచ్చు బట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓకే మీరు ఇన్స్టాల్మెంట్ లో ఎంటర్ అవ్వండి లేదా ఒకేసారి బై చేయండి ఓకే డెలివరీ బై స్టేట్స్ టోటల్ ఫ్రీ జీరో మిస్ చార్జెస్ ఏమి ఉండవు దానికి ఓన్లీ గవర్నమెంట్ ఛార్జెస్ బ్రోకర్ ఛార్జెస్ ఏమి గవర్నమెంట్ గర్నమెంట్ చార్జెస్ మాత్రం ఉంటాయి అండ్ మీకైతే కంపల్సరీ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి డిమాట్ అకౌంట్ ఉండాలి ఇందులో ఓకే ఎప్పుడైతే ప్లస్ ఫైవ్ పర్సెంట్కి వచ్చేస్తో అప్పుడు మనం అమ్మేస్తాం యూనిట్లు మొత్తం అమ్మేస్తాం మళ్ళీ మార్కెట్ డిప్ కోసం వెయిట్ చేస్తాం మళ్ళీ ఎప్పుడైనా అది మార్కెట్ కనుక టూ టు ఫైవ్ పర్సెంట్ మధ్య ఎప్పుడైనా డ్రాప్ అవుతుంది అనుకోండి అప్పుడు మళ్ళీ బై చేస్తుంటాం సో ఇది మనం చూసేది డైలీ వన్ టైమే అంటే ఎవ్రీడే మార్కెట్ మనం వాచ్ చేయట్లేదు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వాచ్ చేయండి లేదా మీకు తెలిసి ఎప్పుడైనా వాళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా టీవీలో చూసినా సరే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది అనుకున్నారు అనుకోండి ఆ రోజు చేసుకోవచ్చు మొత్తానికి మనం మైనస్ టూ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉన్నప్పుడు ఎంటర్ అవుతున్నాం ప్లస్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇన్ వన్ మంత్ లో అమ్మేస్తున్నాం దాన్ని మా భాషలో చెప్పాలంటే పొజిషనల్ ట్రైనింగ్ అంటారు పొజిషనల్ ట్రేడింగ్ అన్నమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు బట్ రైట్ టు అండర్స్టాండ్ యూట్యూబ్ సెట్ టూ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే దాంట్లో ఎక్స్పెండిచర్ రేషియో జీరో పాయింట్ టూ ఉంటుంది జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ టూ చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ రేషియో ఉంటుంది అందుకని ఎనిబడి కెన్ ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా టూ గుడ్ ప్రొడక్ట్ యా మ్యూచువల్ ఫండ్స్ పోల్చుకున్నా సరే ఈటీఎఫ్ లో ఇక మీకు మోర్ మనీ ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మనం ఎంత అవుతుంటుంది నార్మల్గా మార్కెట్లో ఏమవుద్ది అంటే నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌసండ్ పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి ఈజీగా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోద్ది డ్రాప్ అవుద్ది ఓకే దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంటే వాలటిలిటీని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు లమ్స్ అమౌంట్ పెట్టకుండా మన ఇన్స్టాల్మెంట్లు ఎంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనం బై చేసాం ఆల్రెడీ ఓకే ఇన్ కేసు మార్కెట్ డ్రాప్ డౌన్ అవుతుంది కిందకి డౌన్ అవుతుంది అనుకోండి అది మైనస్ ఫైవ్ వెళ్ళిపోయింది అనుకోండి రెండో రెండు మళ్ళీ ఎంటర్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఓకే మళ్ళీ ఎంటర్ అవుతావు అప్పుడు కొన్న రోజు యావరేజ్ అవుతుంది ఇది మళ్ళీ ఈ మొత్తం యూనిట్లు ప్లస్ ఫైవ్ పర్సెంట్ అయినప్పుడు అమ్మేస్తుంటాం ఓకే అట్లా మనం టార్గెట్ టూ టు ఫైవ్ పర్సెంటేజ్ ఓకే ఇయర్లీ టార్గెట్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఓకే అండ్ ఈ వీక్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ వీడు రివ్యూ ద ప్రోగ్రెస్ ఇన్ ఎవ్రీ వీక్ మనం మనం ఎందుకు మన స్టాక్స్ ఉన్నాయి అనుకోండి హైలీ వాలిటే నిఫ్టీ కనుక వన్ పర్సెంట్ డ్రాప్ అయితే చాలా స్టాక్స్ మైనస్ త్రీకి పూర్తికి వెళ్తాయి అదే మనం స్మాల్ క్యాప్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి ఇంకా చాలా వాలిటిలిటీ ఉంటుంది అట్లా అండ్ అండ్ ఆప్షన్స్ అందరూ మేనేజ్ చేయలేరు సో మన ప్రొడక్ట్ ఏంటంటే సొసైటీలో బాటమ్ సైడ్ ఉన్న వ్యూవర్స్ కూడా దిక్కు ఎంటర్ ద మార్కెట్ అంటే ఇక్కడ స్టాప్స్ మనం స్టాప్ స్టాప్స్ అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ ఓకే సో మన టూ టూ మంత్స్ మాత్రం ఇన్కమ్ మిస్ అవుతుంది మనం ముందే ప్లాన్ మంత్స్ మిస్ అవుతుంది టెన్ మంత్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందుకని మన కన్జర్వేటివ్ ఏంటంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టార్గెట్ పెడుతున్నాం ఓకే ఎవ్రీ వీక్ మనం ఇలా మీట్ అయినప్పుడు రివ్యూ చేద్దాం ఏం జరిగింది నెక్స్ట్ ఏం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చేస్తాం బేసికల్ ఎందుకు ఈటిఎఫ్ అంటే ఇండెక్స్ లో ఎప్పుడు ఎన్కి ముందు షేక్ అవుతూనే ఉంటాయి సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది అనుకోండి అది ఇంటర్ డే లో వన్ టు టూ పర్సెంట్ మూవ్ అవుతూనే ఉంటుంది బై డిఫాల్ట్ నిఫ్టీ ఉంది అనుకోండి ఎవ్రీ డే వన్ పర్సెంట్ ముందు పోతుంటుంది ఎన్కాని ముందు కానీ పోతుంటుంది అదే పీఎస్యూ బీస్ అనుకోండి అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా బ్యాంక్స్ అనమాట అది ఇంకా ఎక్కువ వాలిటీ ఉంటుంది టూ టు త్రీ పర్సెంట్ కూడా ఎన్కి ముందు మూవ్ అవుతూ ఉంటుంది సో మన ఆ వాలిటైలిటీని ఎన్కాస్ట్ ట్రై చేస్తున్నాం అదే సేమ్ టైం లో ఇండెక్స్ లో ఎప్పుడు జీరో అవ్వవు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట ఈ ప్రొడక్ట్ లో ఈటీఎఫ్ లో స్టాక్స్ జీరో అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ జీరో వెళ్ళిపోతుంది అలాంటి బ్యాంక్స్ ఉండొచ్చు బట్ బ్యాంక్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది ఒక్క పాటు చాలా ఉన్నాయి కదా మిగతా మొత్తం గ్రోత్ లో ఉంటాయి కాబట్టి నీకు రిస్క్ తక్కువ అనమాట అందుకని మార్కెట్ మొత్తంలో కల్లా లీస్ట్ రిస్క్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఓకే అది ఈటిఎఫ్ ప్లస్ లెస్ ఎక్స్పెన్సివ్ రేషియో కూడా అందుకని ఎనీబడి కెన్ మేనేజ్ అందులో అందులో ఓకే మీకు అబ్సల్యూట్లీ మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకుంటే అల్టిమేట్ గా మ్యూచువల్ ఫండ్స్ సో మార్కెట్ లో వాలటిలిటీ మనం ఫ్రెండ్లీగా చూసి ఆ మార్కెట్ లో ఉన్న ఇంట్రాడే వాలటిలిటీని మనం బై చేస్తున్నాం రెండోది మ్యూచువల్ ఫండ్స్ లైవ్ మట్లా మీరు కొనలేదు ఆఫ్లైన్ లో కొనగలుతారు అందుకని ఇంట్రాడే వాలటిలిటీ మీకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు అదే సపోజ్ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ టూ పర్సెంట్ ఓపెన్ అయింది అనుకోండి బట్ బట్ మనం ఎంటర్ అవుతాం అది అప్పైందా డౌన్ మన సంబంధం లేదు ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ యావరేజ్ ప్లాన్ చేసాం కాబట్టి ఆల్రెడీ సో ఈ ప్రొడక్ట్ షార్ట్ టర్మ్ బాగుంటుంది లాంగ్ టర్మ్ బాగుంటుంది అండ్ ఎనీబడి కెన్ డూ ఇట్ దీంట్లో ఉన్న బీట్ ఏంటంటే ఎనీబడి కెన్ డూ ఇట్ అది అందుకని ఆ ప్రొడక్టే చూజ్ చేసుకున్నాను అదే మన స్టాక్స్ అనుకోండి విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో టు ఫైవ్ పర్సెంట్ వచ్చి దాన్ని పిక్ చేసుకోవచ్చు బట్ ఆ ప్రొడక్ట్ అందరూ మేనేజ్ చేయలేరు రిస్క్ వస్తే మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ పర్సనల్ పర్సనల్గా ఈ ప్రోడక్ట్ లో రిస్క్ వచ్చి ఉంచుకోవచ్చు మీరు లైక్ టైం ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రయాణం ఎయిటీన్ పర్సెంట్ పెరుగుతుంది నాట్ అబౌట్ ద వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ట్వంటీ లాస్ట్ ట్వంటీ యా అదే నిఫ్టీ అనుకోండి ఇయర్లీ ట్వెల్ పర్సెంట్ పెరుగుతుంది డివిడెండ్ వన్ పర్సెంట్ ఇస్తారు మీకు థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ వస్తాయి నిఫ్టీన్ లో మీరు బై చేస్తే అందుకని బ్యాంక్స్ తో పోల్చుకుంటే దీంట్లో ఎక్కువ రేట్ ఆఫ్ ఉంటుంది అదే సేమ్ లో స్టాక్ మార్కెట్ లో అన్ని ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే మోర్ సెక్యూర్ ప్రొడక్ట్ అది ఇండెక్స్ లో ఇండెక్స్ ఎందుకంటే ఇండెక్స్ జీరో అవోయి దాంట్లో ఉన్న బీట్ ఏంటంటే జీరో అవ పైగా అది కంబైన్ మూవ్ కదా సపోజ్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి ఫిఫ్టీ స్టాక్స్ కంబైన్ మూవ్ అది అంటే దాంట్లో విన్నర్స్ అందరినీ మనం యావరేజ్ చేస్తున్నాం తద్వారా మనం సేఫ్ సేఫ్గా సింగిల్ ప్రొడక్ట్ మనం డీల్ చేసుకోవచ్చు అనమాట అందుకని మనం ఈ దీంట్లో ఎనీడి కన్ ఇన్వెస్ట్ ఆ ట్రేడ్ ప్రోగ్రామ్ లో మనం మనం ఈటీఎఫ్ లో ఎందుకు చూజ్ చేసుకున్నాం అంటే సింపుల్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కాంప్లెక్స్ సిస్టమ్ ఏం లేదు మనం డైరెక్ట్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ ని వాచ్ చేస్తున్నాం అది ఎలా మూవ్ అవుతే మన ఈటీఎఫ్స్ అలా మూవ్ అవుతాయి సింపుల్ సెకండ్ వన్ ఇండెక్స్ జీరో కాబట్టి అది పడితే అని భయం నాకు లేదు ఎప్పుడైతే మీరు కంఫర్ట్ గా కన్వీనియన్స్ గా ఫీల్ అవుతారో అప్పుడు మీరు దాని గురించి టూ మచ్ గా స్ట్రెస్ గురవరు మూడోది మన ఇక్కడ ఫుల్ టైం కూర్చోట్లా మన ప్రొఫెషన్ మన బిజీగా ఆల్రెడీ మన మీరు ఫార్మర్స్ అయితే వ్యవసాయం తీసుకుంటారు క్యాబ్రైల్ అయితే క్యాబ్రైన్ తీసుకుంటా ఉంటారు జస్ట్ డైలీ ఒకసారి చూడండి ఆ టైంలో కనుక మైనస్ టూ కనుక ఉందనుకోండి బై బటన్ ఒక్కండి అంతే సింపుల్ ఈ ప్రోడక్ట్ ఈ వారం అయితే మనం చూస్ చేసుకున్న ప్రొడక్ట్ పిఎస్సి బ్యాంక్ బీస్ మనం చూజ్ చేసుకున్న ప్రొడక్ట్ మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఎఫ్ లోనే ఉంటాం అది కూడా ఎక్కువ సార్లు నిఫ్టీ గా నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ లేదా పియస్సీ బీచ్ లో తీసుకుంటాం ఒకవేళ మార్కెట్ కనుక వలటాలిటీ అయితే అప్పుడు మాత్రం మనం గోల్డ్ బీచ్ కూడా తీసుకుంటాం ప్రస్తుతానికి ఈ వీక్ మాత్రం మనం తీసుకున్న ప్రోడక్ట్ పియూస్ బ్యాంక్ బేస్ ఓకే మనం ఐ థింక్ వన్ ఎయిటీ యూనిట్స్ కొన్నాం వన్ ఎయిటీ వీక్స్ కొన్నాం అండ్ వాట్ ఇస్ ద ప్రైస్ రూపీస్ కొన్నాము పర్ మీరు చెప్పిన అనుకున్నామో మంత్లీ అని దాంట్లో ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్ చేంజ్ తో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో రైట్ సో ఈ వీక్ లో కనుక అది కనుక ఫైవ్ పర్సెంట్ కనుక మూవ్ అయింది అనుకోండి ఈ వీక్ క్లోజ్ చేస్తాం ఒకవేళ అది ఫైవ్ పర్సెంట్ మూవ్ అవ్వలేదు అనుకోండి నెక్స్ట్ వీధా కొంచుకుంటాం నెక్స్ట్ మనం అలకేట్ చేసేది ఎప్పుడు అంటే మళ్ళీ మార్కెట్ మనం కొన్నది యూనిట్ కానించి మైనస్ ఫైవ్ అయినప్పుడు మాత్రమే మనం యావరేజ్ చేస్తాం మధ్యలో మనం టచ్ చేయం ఇంకా ఓకే టూ మంత్స్ డ్రాడౌన్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు టెన్ మంత్స్ మాత్రం మనీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంత అంటే బిట్వీన్ ద టూ టు ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇయర్లీ యావరేజ్ మీద మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా మంది ఈ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళందరికీ కామెంట్ రూపంలో ఇంపాసిబుల్ వేస్ట్ ప్రొడక్ట్ ఇలాంటి ఏదో కామెంట్ చేస్తే ఉండొచ్చు కానీ ఇట్ ఈ ద వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ సోషల్ ఇన్వెస్ట్మెంట్ ద మార్కెట్ అనమాట ఎంటైర్ సొసైటీలో ఉన్న అందరినీ బాటమ్ సైడ్ ఉన్న అందరినీ కూడా మార్కెట్ లోకి ఇన్వాల్వ్ చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట ఎందుకంటే ఇండెక్స్ జీరో అబౌ రూల్ నెంబర్ వన్ ఎడికైనా ఇన్వెస్ట్ ఇక్కడ మీకు నాలెడ్జ్ ఏమో స్టాక్ మార్కెట్ నాలెజ్ ఇప్పటివరకు ఏంటంటే మీకు మనీ సంపాదించాలంటే అంటే మంచి జాబ్ ఉండాలి లేదా యూఎస్ లో సెటిల్ అవ్వాలి లేదా మంచి గవర్నమెంట్ జాబ్ ఉండాలి ఇలాంటి ఆలోచనలు ఉంటారు మనీ సంపాదించాలంటే ప్లానింగ్ ఉండాలి అది ఉంటే చాలు ఎనిబడికా నేను మనీ అందుకని ఈ ప్రోగ్రామ్ మేము బియ్యం చేసాం ఇప్పుడు మీరు కనుక అంత డబ్బు లేదు అనుకోండి ఇట్స్ ఓకే వన్ థౌసండ్తో బై చేసుకోండి వన్ థౌసండ్ కూడా బ్యాక్ చేసుకోవచ్చు ఇదే ప్రోగ్రామ్ యాజ్ టీజ్ గా ప్లస్ ఫైవ్ అయినప్పుడు అమ్మే చేయండి మళ్ళీ మైనస్ ఫైవ్ అయింది అనుకోండి మళ్ళీ ఆవరేజ్ చేయండి అట్లా ఈ ప్రోగ్రామ్ కన్సిస్టెన్సీ మానిటర్ చేద్దాము ఒకవేళ వేరే ఎందుకన్నా బెటర్ ఈటీఎఫ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని బై దానికి సిఫ్ట్ అవుదామండి ఓకే సో నెక్స్ట్ వీక్ మళ్ళీ రివ్యూ చేద్దాం ఈ ప్రోగ్రామ్ మీద ఎంత ప్రోగ్రెస్ వస్తుందో సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డైనమిక్ అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ అంటారు ఇన్ యూట్యూబ్ ఛానల్స్ ఓకే ఇంతవరకు ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సజెషన్ చేస్తూ వాళ్ళతో పాటు సంపాదించుకునే ఆప్షన్ అనేది రైట్ దట్స్ వాట్ దట్ ఇన్ బాటమ్ ఆఫ్ ద సొసైటీ అందరికి కాదు బాటమ్ ఆఫ్ ద సొసైటీలో ఉన్నాడు ఎనీబడి కానీ ఇన్వాల్వ్ చేసుకోవాలి అనమాట వితౌట్ నాలెడ్జ్ యా ఇక్కడ రికమెండేషన్స్ అవి ఏమి లేవు స్టాక్స్ లాగా రిస్క్ మేనేజ్మెంట్ ఏం లేదు స్టాపర్స్ అనే కాన్సెప్ట్ లేదు మన దగ్గర ఇప్పుడు మైనస్ అయినప్పుడల్లా బై చేస్తూనే ఉంటాం ప్లస్ ఫైవ్ అయినప్పుడల్లా సెల్ చేస్తూనే ఉంటాం సో ఎవ్రీ వీక్ మనం ప్రోగ్రెస్ ని మనం చెక్ చేసుకుంటూ పోదాం మేబీ ఆఫ్టర్ వన్ ఆర్ టూ మంత్స్ ఇక ఇక్కడ ఇక్కడ ఎనలైజ్ అవర్ రిజల్ట్స్ ఎంత వరకు పాజిటివ్ వస్తుంది ఎంత వరకు నెగిటివ్ వస్తుంది అన్న దాన్ని బట్టి ప్రస్తుతానికి మనం పియూసి బ్యాంక్ బీస్ తీసుకున్నాం ఎందుకు పియూసి బ్యాంక్ బీస్ అంటే రీసెంట్ గా గవర్నమెంట్ వాళ్ళు బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేశారు అంటే ఎన్పిఎస్ మొత్తం దానికి మూవ్ చేస్తారనమాట కొంచెం పాజిటివ్ ఉన్నాయి పైగా ఉన్నాట్లో కొంచెం తక్కువ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిందంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇదే బ్యాంక్స్ అనమాట పియ్య బ్యాంక్స్ అందుకని మనం ఆ ప్రొడక్ట్ చూజ్ చేసుకున్నాం ఓకే సో మీరు ఈటిఎఫ్ లో మీరు ఏ ప్రోడక్ట్ అని చూజ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు టార్గెట్ అయితే ప్లస్ ఫైవ్ వచ్చినప్పుడు మాత్రమే మనం సెల్ చేస్తాం మైనస్ ఫైవ్ అయితే కనుక వన్ మోర్ టైం యావరేజ్ అయిపోతున్నాం మైనస్ ఫైవ్ మళ్ళీ ఇంకోసారి మీరు ఫైవ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫైవ్ మళ్ళీ ఒకవేళ మీరు పెట్టేది వన్ థౌసండ్ అనుకోండి మైనస్ వన్ థౌసండ్ దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి మళ్ళీ ఇండెక్స్ ఎప్పుడైతే అప్ అయిందో ప్లస్ ఫైవ్ కిపోతుందో మన టార్గెట్ వచ్చినప్పుడు మళ్ళీ అది క్లోజ్ చేసుకుంటా ఉంటాం మొత్తానికి అది పొజిషన్ ట్రేడింగ్ అంటారు దీన్ని ఓకే మంత్లీ మేబీ ఒక ఛాన్స్ రావచ్చు ఒక్కోసారి టూ మంత్స్ కూడా రాకపోవచ్చు కూడా ఇన్కమ్ అయితే టూ టు ఫైవ్ పర్సెంటేజ్ మంచి సెనరాలు ఫైవ్ పర్సెంటేజ్ నార్మల్ సెనరాలు టూ పర్సెంటేజ్ ఇయర్లీ టూ మంత్స్ అయితే మిస్ అవ్వచ్చు మనం బేసికల్ గా మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లెట్స్ వాచ్ దిస్ ప్రోగ్రామ్ సో యూ కెన్ గెట్ ద బెనిఫిట్ సో చూసారు కదా ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఏ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు సంపాదించుకున్నా మేము సంపాదించుకున్నా చెప్పడమే కానీ మాతో పాటు మీరు సంపాదించుకోండి మేము మేము మిమ్మల్ని సంపాదించుకున్నా చేస్తామని ఎవరూ చెప్పలేదు సో సుమన్ టీవీలో ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పచ్చు సజెషన్స్ ప్రకారం రామరెడ్డి గారు సజెషన్స్ ప్రకారం మంత్లీ ఒక స్పెసిఫిక్ అమౌంట్ మేము ఫైవ్ థౌజండ్ అనుకున్నాం సో ఫైవ్ థౌజండ్ ఎలా ట్రేడ్ చేస్తున్నామో మేము మీకు ట్రేడ్ చేస్తూనే చూపిస్తాం లైవ్లో కూడా ఆ ప్రోగ్రామ్ కూడా వస్తుంది ఈ ప్రోగ్రామ్ తర్వాత ఫైవ్ థౌజండ్తో మేము ఏదైతే కొన్నాము పిఎస్యు బ్యాంక్ బీస్ అది కూడా ఎలా కొన్నాము ఎంత కొన్నాం ఎన్ని షేర్స్ అనేది కూడా మీకు క్లియర్గా ప్రతి వీడియో ఇన్ డీటెయిల్గా మీకు వస్తుంది అలాగే రామరెడ్డి గారి సజెషన్స్ కూడా ఇన్ డీటెయిల్గా మీకు ప్రతి మంత్ అండ్ ప్రతి వీక్ రివ్యూ ఉంటుంది అసలు మీకు నాలెడ్జ్ లేకుండా మీరు డబ్బులు సంపాదించుకునే ప్రోగ్రామ్ ఇది సో ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఒక త్రీ ఫోర్ వీక్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి మీరు సంపాదించుకోగలరా లేదా అనేది చాలా క్లారిటీ వస్తుంది సో ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం